రాత్రి మూల కష్టపడైనా సరే అంత డబ్బు దాచి పెట్టినామంటే అంత నిధి సంపాదించి పెట్టినామంటే రేపు మరుసటికి మనల్ని అడిగితే ఎట్ట కాదనేదే మనకు పిస్టెస్ పోదో పోతాంలా సరేనా అందరం ఒక మాట మీద ఉందాం ఎట్టైనా సరే రేపు మరుసటికి అడిగితే మనం కాదనకూడదు రండి పోదాం రండి బాబో పుణ్య ప్రభువులో ఈ రాష్ట్రాన్ని ఆదుకోండి సామే ఎన్ని సార్లు వేసినా ఈ రాష్ట్రానికి తక్కువే సామే నువ్వు బాగా పుణ్యాత్ముడినట్టున్నావు నీ బిడ్డల భవిష్యత్తు బాగుంటది నీవు చల్లగుండాలి సామే ఈ రాష్ట్రాన్ని కాపాడేదానికి ఒక రూపాయి దానం చేసినావు సంతోషం సామే ఎందుకంటే బ్యాంకులు కడిగిపోతే పోపో అంటా ఉన్నాయి రిజర్వ్ బ్యాంక్ కడిగిపోతా ఉంటే రాబాక్ అంటా ఉన్నాయి ఆ బాండ్లు గీండ్లు మొత్తం తాకట్టు పెట్టేసినారు భూములు అమ్ముకోవాలనుకున్నారు లాస్ట్కి ప్రజల మీద పడి పిండి పిండి పిప్పు చేసి పన్నులేసి మొత్తం లాగేస్తాడారు పేదోళ్ళు తాగే చీపులు ఇక్కడ కూడా రేట్లు పెంచేసినారు బాబా ఇంకా ఆ బిడ్డ మాత్రం ఏం చేస్తాడా రోజు లెక్క కావాల్సి వచ్చా అంతమందిని సాకద్దా జీతాలు ఇవ్వలే ఏడ నుంచి వస్తుందా సంక్షేమ పథకాలకేమో ఇన్ననే డబ్బు లేకపోయా సంపాదించే మార్గం లేకపోయా ఏడ నుంచి వస్తాడు సామే ఆ బిడ్డ సామే మీరే తలావు చెయ్యేసి సాదుకుంటే మేము మీ అందరి తరఫున ఈ రాష్ట్రాన్ని కాపాడేదానికి కంకణం కట్టుకున్నాం అందుకే కోడూరు నుంచి నేను ఈయన కోనసీమ నుంచి ఒకరు ఈయన వచ్చి చిత్తూరు ఆ బిడ్డ వచ్చే శ్రీకాకుళము రాష్ట్రం నాలుగు పక్కల నుంచి వచ్చే ఈ అలిపిరి కాడ మేము క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నాం బాబో ఇప్పుడే ఆర్డినెన్స్ జారీ చేసేసినాం ఈ రాష్ట్రం కోసం ప్రతి 50 ఇండ్లకే ఒక ప్రతినిధిని పెడతాం డబ్బు బాగా వసూలు చేస్తాం నిధి ఏర్పాటు చేస్తాం నువ్వు ఎప్పుడు అడిగినా బ్యాంకులు లేవని చెప్పొచ్చు రిజర్వ్ బ్యాంకులు లేవని చెప్పొచ్చు ఇంకా రాబాకన్నా ఏమన్నా మేమున్నాం బాబో మేము కాపాడుకుంటాం ఈ రాష్ట్రాన్ని అందరూ 5-10 ఏళ్ళలో చేసి అప్పు నువ్వు ఒక సంవత్సరంలో చేసినావంటే నీకు మా అవసరం తప్పకుండా సామే చల్లకుంటుంది ఎందుకంటే నిన్న మొన్నటికి మన కుంటే ఇంకటికి ఎవరు సాయం చేసిందా మనమే కదా అంతే ఆ బిడ్డ కూడా మొత్తం నాకేసుకున్నాడు రోడ్డు మీద పడిపోయినాడు కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతున్నాయి సామే అందుకే సామే మేము ఉన్నాం సామే బాబో ధర్మం చెయ్యండి పుణ్యమొత్తదే రాష్ట్రం కోసం సాయం చెయ్యండి రాష్ట్రం కోసం సాయపడండి ఇప్పుడుండేది ఆ బాబు కాదయ్యా ఇప్పుడుండేది ఆ బాబు కాదయ్యా ఈయనకంతా సీను లేదయ్యా బాబో పుణ్యాత్ములు బాబో అసలే ఈ బిడ్డ ఖర్చు ఎక్కువ నాకేమో జాలి ఎక్కువ అందుకే మా సంఘం అంతా చేరి ఒక నేర తీర్మానం చేసినాం నేను కోడూరు ఈయన ఉయ్యూరు ఈయన చిత్తూరు ఆయన శ్రీకాకుళం అందరం రాష్ట్రం నాలుగు మూలల నుంచి వచ్చి శ్రీవారి పాదాల కింద మీటింగ్ పెట్టుకున్నాం క్యాబినెట్ మీటింగ్ ఇప్పుడే ఒక ఆర్డినెన్స్ జారీ చేసినాం మాకు కొంచెం కష్టమైన నష్టమైన రోజుకు 2-3 గంటలు ఎక్కువ పని చేయాలనుకున్నాం పనిచేసి వచ్చిన ఆదాయం ఒక దగ్గర దాచిపెట్టి ఆ బిడ్డ ఎప్పుడు అడిగితే అప్పుడు సహాయం చేసేదానికి రెడీగా ఉన్నాం అంతే కదా జీతాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు బ్యాంకులు కొడికిపోయా ఇంకా సంక్షేమ పథకాలు కావాల్సి వచ్చినప్పుడు రిజర్వ్ బ్యాంకులు గుర్తుకొచ్చా అవి రావద్దు ఇంకా మేము వీలేము స్వామి అందరూ 5-10 ఏళ్ళలో చేసినప్పుడు నువ్వు ఒక సంవత్సరంలో చేసేసినావు ఇంకేడ నుంచి ఇచ్చేది మేము అని తరుక్కుంటా ఉండే ఆ బిడ్డను చూస్తే బాధ ఇదా అసలే ఖర్చు ఎక్కువ మాకు పిస్టేజ్ ఎక్కువ అందుకే మేము నిర్ణయం తీసుకున్నాం మీరందరూ సాయం చేసినారంటే ఈ రాష్ట్రం చల్లగా ఉంటుంది సామే మేము కష్టపడి ఈ రాష్ట్రాని కోసం ఎప్పుడైనా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం సరేనా పుణ్య ప్రభు నా కోసమే కాదు నాయన రాష్ట్రం కోసం నాయన ఈ రాష్ట్రం బాధలు పడుతుంది నాయన ఉండిందంతా కూర్చొని తినేస్తున్నారు నాయన కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి కదా బిడ్డ చెప్పు నాయనా అంతేయా మొన్న కూడా మా ఇంటి వెనకాల కుంటేంకుడు మొత్తం వాళ్ళ తాత వాళ్ళ నాయన ఇచ్చింది మొత్తం తినేసినాడయ్యా రోడ్ల పాలైపోతే మేమే మా సంఘమే కాపాడింది పుణ్యం ఉంటుంది నాయన అయ్యా బాబు అయ్యా ధర్మం చేయనాయనా ఈ రాష్ట్రం కోసం నాయన ధర్మం చేస్తామే అయ్యా 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 బాబు అయ్యా ధర్మం చేయండి అయ్యా మొత్తము రాష్ట్రం ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది అయ్యా అందుకే మేమంతా నిర్ణయించుకున్నాం అయ్యా ఈ రాష్ట్రం కోసం సహాయ నిధి తయారు చేయాలా
రోజుకు 2 3 గంటలు ఎక్కువ పని చేయాలా 50 ఇండ్లకు ఒక ప్రతినిధిని పెట్టుకుంటాను అందరం కలెక్ట్ చేసిందంతా ఆ మనిషి ఎప్పుడు అడిగితే అప్పుడు ఇచ్చానికి రెడీ మేమా అంతే కదా మన మా ఇంటి వెనకల కుంటెంకడ కూడా మేమే సహాయం చేసిందే బ్యాంకులు రాబాకనా రిజర్వ్ బ్యాంక్ పోపోవనా రోజు యాణం తెస్తాడా బిడ్డ అందుకే మాకు జాలి ఎక్కువ ఆ మనిషి ఖర్చు ఎక్కువ దయచేసి ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి మీ వంతు సహాయం अंदर की नमस्कार ఈరోజు రాష్ట్రం అప్పుల ఊబిలో మునిగిపోయి తీవ్ర సంక్షోభం దిశగా పయనిస్తా ఉంది వారం నుంచి తజ్జన బజ్జన పడ్డాను దీని గురించి మాట్లాడాలని కనీసం అందరూ విమర్శలుస్తూ ఉంటే దానికి సమాధానం చెప్తారు గవర్నమెంట్ అని చెప్పి చూసాం టాపిక్ డైవర్ట్ చేయడానికి ఎవరో కొంతమంది మంత్రులు వచ్చి బూతులు మాట్లాడేసి వెళ్ళిపోతారు అసలు విషయాన్ని పక్కదోవ పట్టించడానికి గతంలో ముఖ్యమంత్రులు 5 10 ఏళ్లలో చేసిన అప్పుని ఇప్పుడు ఒక సంవత్సరంలో చేశారు ఎందుకు చేశారు మీరు ఏమన్నా అమరావతిలో భవనాలు కట్టడానికి చేశారా పోలవరం లాంటి ప్రాజెక్టులు కట్టడానికి చేశారా ఇంకెందుకు చేశారు పట్టిసీమ లాంటి ప్రాజెక్ట్ ఏమన్నా కట్టారా చూడడానికి ఒక అభివృద్ధి లేదు ఒక ఫ్యాక్టరీ లేదు కనీసం 1 కిలోమీటర్ రోడ్డు వేసిన దాఖలాలు లేవు మరి మీరు చేసిన అప్పంత ఎక్కడికి పోయింది కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి కదా అనే కాన్సెప్ట్ తో ఈ రోజు ఈ ఆలోచనతో మీ ముందుకు రావాల్సి వచ్చింది దీని మీరు తప్పుగా తీసుకొని వక్రభాషాలు చెప్పొద్దండి ఆలోచించండి మిమ్మల్ని బ్యాంకులు రావొద్దని చెప్పడం నిజం కాదా ఇంకా ఇవ్వలేము మీరు పరిమితికి మించి అప్పు చేశారు ఇంకా రావొద్దని చెప్పడం నిజం కాదా రిజర్వ్ బ్యాంకు ఇచ్చిన వరకు ఇచ్చి పూర్తిగా బాండ్లు తాకట్టు పెట్టుకున్న తర్వాత కూడా మీకు కండిషన్లు పెట్టి పొమ్మని చెప్పడం వాస్తవం కాదా మీరు అత్యంత గొప్పగా చెప్పుకునే ఉచిత విద్యుత్ లాంటి పథకాలకు కూడా కరెంట్ మీటర్లు బిగించి మరీ అప్పు సంపాదించాలనుకోవడం కరెక్ట్ కాదా ఇలాగే చేసుకుంటూ పోతే రాష్ట్రంలో తీవ్ర సంక్షోభం ఎదుర్కోవడం ఖాయం అలాగే ఇలాంటి అడుక్కునే వాళ్ళ దగ్గర కూడా అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుందని మీకు గుర్తు చేయడానికి మాత్రమే ఈ పని చేస్తున్నాం అంతేగాని మిమ్మల్ని తక్కువ చేయాలనో ఇంకేం చేయాలనో కాదు మిమ్మల్ని పర్సనల్గా ఎవరిని విమర్శించడం లేదు రాష్ట్ర పరిస్థితుల్ని మీకు చెప్పడానికి ప్రజలకు తెలపడానికి ప్రయత్నం చేశాము